ఒకటో తారీఖు కదా కిరాణా సరుకులు అయితే నిండుకున్నాయి ఎప్పుడు మా పిల్లలే వెళ్తారండి డీమార్ట్ కి ఈసారి నేను వెళ్దామని డిసైడ్ అయ్యాను నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండి మరి ఎన్ని తిప్పులు పడ్డానో చూసేయండి వెళ్లి వెళ్ళగానే నా బ్యాగ్ అడిగారండి చాలా భయపడ్డాను వీళ్ళ కౌంటర్ లో పెట్టేయమంటారేమోనని మళ్ళీ బిల్లు కట్టాలి కదా కానీ జస్ట్ టై వేసి బ్యాగ్ ఇచ్చేశారు ఇక్కడ జరిగి చాక్లెట్ దొంగతనం అరికట్టడానికంట ఇంకా కార్డు తీసుకొని లోపలికి వెళ్ళిపోయాను ముందుగా నాకు కావాల్సిన ఉప్పులు పప్పుల సెక్షన్కి వచ్చేసాను నిజంగానే తక్కువ రేట్లకు ఉన్నాయి ఇక్కడ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే లూజ్ గా ఉండే వాటిని మనమే ప్యాక్ చేసుకోవచ్చు అది నాకు సరదాగా అనిపించింది ఈ లోగా నాకు ఇంకా ఐటెం బాగా నచ్చిందండి అదేదోనండి పప్పుల డబ్బా 99 రూపీస్ అన్నంట నేనైతే రెండు తీసేసుకున్నాను నేను నాకు కావాల్సినవన్నీ తీసేసుకుంటుంటే మా పిల్లలేం ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో తెచ్చి కార్ట్లో వేసేస్తున్నారు నాకు ప్యాక్ చేయడం నచ్చిందని చెప్పాను కదండి ముందైతే మా పిల్లలు చేశారు తర్వాత నేను ప్యాక్ చేశాను ఇంకా అలాగే నా వంట ఛానల్ కావాల్సిన ఐటెం జీడిపప్పు కాన్ఫెక్స్ మిక్చర్ తయారు చేయడానికి తీసుకున్నానండి అమ్మా ఇది ఏంటిది దీనికి కొంచెం ఎక్కువైపోద్ది వద్దు వద్దంటూనే కార్ట్ మొత్తం నింపేశామండి ఈలోగా నాకు ఈ ప్లాస్టిక్ పువ్వులు కనిపించాయండి ఒక్కొక్కటి 30 రూపాయలేనంట బాగున్నాయి మా అమ్మాయి పువ్వులు ఇచ్చి నాకు కాక పెడుతుంది ఏదో పెద్దదానికి టెండర్ వేసి ఉంటది హాయ్ ఇది అవసరం ఇది తీసుకుందాం సరేలే దీన్ని కూడా తీసుకుందాం ఎంత వద్దనుకున్నా ఇక్కడ ఉన్న రేట్లకు మనకు అన్ని కొని అనిపిస్తుందండి అమ్మా నాకు ఇది కావాలి ఏ ఉండు లాస్ట్కి కార్ట్ మాత్రం నిండిపోయింది బిల్లు కూడా పెళ్ళిపోయింది చూడు ఇంత బిల్లు నీ వల్ల అయ్యింది ఫ్లాష్ బ్యాక్ ఇది అవసరం ఇది తీసుకుందాం సరేలే దీన్ని కూడా తీసుకుందాం అమ్మా నాకు ఇది కావాలి అడాళ్ళు మీకు జోహార్లు చూసారు కదండి ఫస్ట్ టైం హోమీ డిమాండ్ కొస్తే ఎలా హడావుడి చేశారో ఇందులో మాకు జరిగిన మాటలు అవన్నీ కూడా ఒక స్క్రిప్ట్ రూపంలో చేసాము మీరు చూసే ఉంటారు మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।